శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకుని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వారి శిష్యబృందంచే కైలాసగిరి ప్రదక్షిణము గావించారు. ముందుగా శ్రీ జల వినాయక స్వామి వారి దేవాలయం నుంచి కైలాసగిరి ప్రదక్షిణం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు కుమారుడు చాగంటి షణ్ముఖ చర్మ చరణ్ మాట్లాడుతూ, ఎందరో మహా ఋషులు కొలువై నడవడిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం నందు చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ గావిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రదక్షిణకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తే పరమ పుణ్యధామం అని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ప్రపంచ శాంతి కలగాలని కోరారు. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసి ఇలా ప్రదక్షిణం చేయడం అత్యంత పుణ్యప్రదాయకమని భక్తులందరూ చక్కటి తిథులలో ప్రతి సంవత్సరము ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండాలని మార్గనిర్దేశం చేశారు. అదే క్రమంలో మా అందరి గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 3 సంవత్సరముల క్రితం శిష్యులందరితో కలిసి దేవస్థానం వారి యొక్క సహకార సౌజన్యాలతో ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. వారి యొక్క శిష్యులమైన మేమందరం ప్రతి సంవత్సరము కూడా ఈ దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి గిరి యొక్క ప్రదక్షిణాన్ని చేస్తూ పుణ్య సముపార్జన చేద్దామని, అలాగే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరమ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణం చేసి చక్కగా సౌభాగ్యాన్ని పొందాలి అనేటువంటి సదుద్దేశంతో దేవస్థానం వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మాకు ఎంతో చక్కటి ఏర్పాట్లు, ఎంతో చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. ఆ క్రమంలో చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం ఈ భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకొని ఈ 14వ తారీఖు నాడు మేము ఈ గిరి ప్రదక్షిణాన్ని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చెయ్యాలని, శ్రీకాళహస్తి క్షేత్రము ఈ దక్షిణ కైలాసం యొక్క వైభవము ఇంతకింత పరిడవిల్లాలని, స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఓం నమస్తే.